ఇది ఎన్నో ఏళ్ల కళ కొన్ని దశాబ్దాల కళ ఇవాల నిజమైంది నిజానికి 2004 లో అంటే 20 ఏళ్ల క్రితం నేను మొదట్లో ఎమ్మెల్యేగా ఉన్నా పద్మా దేవేందర్ రెడ్డి గారు జెడ్పిటిసి గా ఉన్నారు ఆ రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ లో ప్రతి మీటింగ్ లో మాట్లాడేటోళ్ళం మాకు ర్యాక్ పాయింట్ కావాలి మెదక్ జిల్లాలో ర్యాక్ పాయింట్ కావాలని 20 ఏళ్ల నుంచి మాట్లాడాం 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాలే ఎవరు కూడా పట్టించుకోలే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇలా మెదక్కు రైలు వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రైలు ఇవాల ఇక్కడికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మరి రాష్ట్ర వాటాను మనం చెల్లించడం జరిగింది జనరల్ గా రైల్వే శాఖ లైన్లకు వాళ్ళే చేయాలి కానీ మనకు ఆర్తి ఉంది మన ప్రాంతం అభివృద్ధి కావాలి మనకు తొందరగా రైలు రావాలి మన ప్రజల అవసరాలు తీరాలనుకున్నం గనుక రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టి త్వరితగతిన ఇయాలి ఈ పని మనం చేసుకోవడం జరిగింది ఇలా మీరు ఆలోచించాలి ఈ ఈ రైలు రావడం వల్ల ఎంత లాభం అవుతది మనకి ఇంతకు ముందు ఎరువులు రావాలంటే సనత్ నగర్ నుంచి రావాలి సనత్ నగర్ హైదరాబాద్ మధ్యలో ఉంటది పొద్దున దాకా లారీలు రానియరు రాత్రి పోవాలి తెల్లారకు ముందు లారీ బయటకు వెళ్ళాలి తేడా వస్తాయి ఎరువులు దొరకై ఎరువుల కోసం ధర్నాలు ఎరువుల కోసం ఇబ్బందులు ఇప్పుడు ఈ మనకు రైల్వే ఈ ర్యాక్ పాయింట్ వచ్చింది గనుక ఇక రైలే వచ్చి ఎరువులు ఇన్నే దించుతది ఎరువుల కోసం మన లారీలు సనత్ నగర్ పోవు మనకి ఎప్పుడంటే అప్పుడు ఎన్ని ఎరువులు అంటే అన్ని ఎరువులు సకాలములో అందగలుగుతాయి ఇది యావత్ మెదక్ జిల్లాకు సిద్దిపేట జిల్లాకు ఈ ర్యాక్ పాయింట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు పండిన వడ్లు దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మన మెదక్ నుంచి ప్రతి సంవత్సరం సనత్ నగర్ గోడౌన్లకు పంపుతాం ఎందుకు ఈడ మనకు రైల్వే లైన్ లేదు గనుక ర్యాక్ పాయింట్ లేదు గనుక 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మెదక్ నుంచి రైస్ మిల్లుల నుంచి లారీలలో మనం సనత్ నగర్కు పంపాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు అవసరం లేదు ఇక్కడనే మనం స్టాక్ చేస్తాం ఇక్కడి నుంచే దేశంలో ఎక్కడికైనా రైల్వే లైన్ ద్వారా మూమెంట్ జరుగుతుంది అటు బీహార్కైనా పోవచ్చు ఎక్కడికైనా మూమెంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు కలిగింది సో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలా మెదక్ జిల్లా అయింది మెదక్ రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇలా నేను చూస్తూ ఉంటే చక్కటి 4 లైన్ రోడ్లు రెట్టు చూసినా బటర్ఫ్లై లైట్లు చక్కటి చెట్లు మెదక్లో తాగునీటి సమస్య పరిష్కారమైంది మెదక్లో ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మెదక్ జిల్లా ఒకనాడు పేరులోనే జిల్లా ఆచరణ అంతా సంగారెడ్డి కానీ ఇవాల మెదక్ జిల్లా ప్రజల కల అది కూడా సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది టిఆర్ఎస్ ప్రభుత్వానికి జిల్లా వచ్చింది రైలు వచ్చింది కిల్లా మంచిగైంది సాగునీరు వచ్చింది గణపురం కాలువలు ఆధునీకరించబడ్డాయి గణపూర్ కాలువల ద్వారా చిట్ట చివరి ఆయకట్టు సర్దన దాకా కూడా ఇలా నీళ్లు పోతున్నాయి ఎక్కడ కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా అయింది సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలన్నది ఆనాడు నినాదం అయితే నేడు నిజం చేసిన ఘనత కూడా టిఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం నిన్నేళ్ళలో ఒక బీజేపీ పార్టీ నాయకులు ఉప ఎన్నిక చేస్తాం అంటున్నారు అయ్యా దేనికోసం చేస్తారు ఈ రాష్ట్రానికి ఏమన్నా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తారా ఈ రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము ఉప ఎన్నికలు తెచ్చినాం గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవులకు మంత్రి పదవులకు కేంద్ర మంత్రి పదవులకు ఎంపీ పదవులను రాజీనామా చేసి త్యాగాలు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాటి త్యాగాలు తెలంగాణ కోసం ఆనాటి త్యాగాలు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించడం కోసం ఆనాటి త్యాగాలు ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచి తెలంగాణకు అనుకూలంగా వాళ్ళను మెప్పించడం కోసం తీర్మానం చేయించడం కోసం ఆనాటి త్యాగాలు ఢిల్లీ దాకా తెలంగాణ వాదాన్ని వినిపించి జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడం కోసం ఇవాళ మీరు ఉప ఎన్నిక ఎందుకండి మీదంతా రాజకీయ ఆపేక్ష అధికారం యావ ఈ రాష్ట్రానికి ఏం చేయరట ఉన్న ఐటీఐఆర్ను రద్దు చేసిండ్రు మనకు ఇవ్వాల్సిన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరట
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరట మనకి ఇవ్వాల్సింది ఏమీ చేయరు ఉన్నై ఊడగొడుతున్నారు ఉపాధి హామీ కూలీలట ఇక రేపటి నుంచి కూలికి పోతే పొద్దుగాల 9 గంటలకు అటెండెన్స్ చేయాలట సాయంత్రం 5 గంటలకు ఇంటికి పోయేటప్పుడు కూడా ఆన్లైన్ అక్కనే సైట్ల కూసోనే వస్తాలటమ్మ ఇక మనిషికి మెషిన్ పెడతారట నువ్వు ఇంతకేలు ఇట వస్తద్దు ఆన్నే పొలం కాడ పొద్దున 9 ఇంటికి వస్తాలట సాయంత్రం 5 ఇంటికి వస్తాలట అంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 దాకా పని చేస్తే 200 రూపాయలు ఇస్తారట ఇక ఉపాధి హామీని కూడా ఊడగొట్టే ప్రయత్నం దానిలో కూడా నిదులు కోతవెట్టే ప్రయత్నం గ్యాస్ సబ్సిడీ సగానికి సగం దించిండ్రు సిలిండర్ ధర 1050 రూపాయలు చేసిండ్రు గ్యాస్ సబ్సిడీలో కోత ఉపాధి హామీ నిదుల్లో కోత ఉన్న ఐటిఐఆర్ ను రద్దు చేస్తారు ఉన్న ఉద్యోగాలు ఊడగొడతారు మీరు ఏం చేసిండని ఉపఎన్నిక చేస్తున్నారు అని అడుగుతున్నారు దేని కోసం ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగలుగుతది నాటి త్యాగాలు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం నాడు త్యాగాలు చేసినాం బట్ మీ రాజీనామాలు అధికారం కోసం రాజకీయాల కోసం పదవుల కోసం మీరు చేస్తున్నారు దమ్ముంటే రాష్ట్రానికి ఒక ప్రత్యేక ప్యాకేజీ దేండి మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే మా పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదా తీసుకొచ్చి మాట్లాడండి రాష్ట్రానికి మొండి చేయి చూపుతారట నిదుల్లో కోతలు పెడతారట ఉద్యోగాలు ఊడగొడతారట పేదలకు ఉన్న సబ్సిడీలు బంద్ చేస్తారట ప్రధానమంత్రి గారే చెప్తున్నారు ఉచితాలు వద్దట ఏమొద్దంటున్నాడు ఉచితాలు వద్దట 2000 పెన్షన్ వద్దన్నట ఆడవిల పెళ్లికి కళ్యాణ లక్ష్మి వద్దన్నట బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వద్దన్నట ఏదొద్దన్నట్టు ప్రధానమంత్రి గారు అని అడుగుతున్నా మేము రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటే ఉచితాలు వద్దని ప్రధానమంత్రి గారు అంటున్నారంటే రైతులకు ఉచిత కరెంటు వద్దనడమే మరి ఆలోచించాలి వాళ్ళ రైతు సోదరులు ఇయాల ఏం మాట్లాడుతుంది కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మనమేమో రైతు బతుకు బాగుండాలని రైతు బతుకు రైతు బీమా ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల్ని మనం మేలు చేయాలంటే బాయిల కాడ మీటర్లు పెట్టండి ఉచితాలు బంద్ చేయండి అనే ఉచిత సలహాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం గురించి వాళ్ళ నిజస్వరూపం గురించి ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది బట్ ఏది ఏమైనా ఇలా మెదక్లో ఈ రైల్వే మనకు రావడం ఈ ర్యాక్ పాయింట్ రావడం చాలా సంతోషం ఇంకా కూడా మెదక్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకొని పోదాం జై తెలంగాణ